మార్నింగ్ చిల్డ్రన్ ఎలా ఉన్నారు టీవీలో వచ్చే ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారా మీరందరూ ఇంట్లోనే ఉండి శ్రద్ధగా మేము చెప్పే ఆన్లైన్ క్లాసెస్ వింటూ మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆశిస్తూ ఈరోజు ఒక కొత్త పాఠం గురించి నేర్చుకుందాం పిల్లలు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను చకచకా సమాధానాలు చెప్పండి పిల్లలు ఈ బొమ్మను చూడండి ఈ బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు గంతులేస్తున్నారు పరిగెత్తుతున్నారు సరదాగా ఆడుకుంటున్నారు మరి ఇలా ఆడుకోవాలన్నా గంతులు వేయాలన్నా పరిగెత్తాలన్నా మనకేం కావాలి మనకు బలం కావాలి మరి మనకు బలం వేటి వలన వస్తుంది మనం రోజు తీసుకునే ఆహారం వలన మనకు బలం వస్తుంది కదా మనం ప్రతిరోజు ఎలాంటి ఆహారాన్ని తింటాం అన్నం కూరగాయలు మాంసం చేపలు గ్రుడ్డు పాలు పండ్లు మనం ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటాం కదా ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు బలం వస్తుంది మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అందుతాయి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆటలు ఆడుకోగలం పరిగెత్తగలం చదవగలం అంతేకాకుండా మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది మీరు ఉదయం లేవగానే ఏమేం పనులు చేసుకుంటారు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని బ్రష్ వేసి స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి తలను దువ్వుకొని బ్రేక్ఫాస్ట్ చేసి బడికి వెళ్తారు కదా పిల్లలు మరి అమ్మ ఇంట్లో ఏమేం పనులు చేస్తుంది అమ్మ ఇల్లు వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు వేస్తుంది గిన్నెలు కడుగుతుంది బట్టలు ఉతుకుతుంది మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను కడిగి అమ్మ వంట చేస్తుంది కదా మరి ఇవన్నీ మీరు కానీ మీ అమ్మ కానీ ఎందుకు చేసుకుంటారు పరిశుభ్రంగా ఉండడానికి వెరీ గుడ్ మనం ఇవన్నీ వ్యక్తిగతంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండడానికి చేసుకుంటాం ఇలా చేసుకోవడం వల్ల మనకు జ్వరం జలుబు చర్మ సంబంధిత వ్యాధులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు హెల్తీ ఫుడ్ని తీసుకోవడం వల్ల మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంటాం మనం ఈరోజు చెప్పుకోబోయే పాఠం పేరు ఆరోగ్యం పరిశుభ్రత పిల్లలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే పాడైపోయిన ఆహారాన్ని తినకూడదు మరియు రోడ్డు పక్కన అమ్మే ఆహార పదార్థాలపైన మూతలు పెట్టరు కాబట్టి వాటిపైన దుమ్ము ధూళి చేరుతుంది ఇంకా క్రిమి కీటకాలు వాలుతాయి అవి తినడం వలన మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు ఎప్పుడు మనం పరిశుభ్రమైన ఆహారాన్ని తినాలి పిల్లలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి అంటే ఆకుకూరలు కూరగాయలు పప్పులు మాంసం పండ్లు చేపలు పాలు ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇవి తీసుకోవడం వలన మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఎటువంటి జబ్బునైనా అనారోగ్యాన్నైనా ఎదుర్కోగలుగుతాం పిల్లలు ఈ బొమ్మలను చూడండి ఈ బొమ్మలలో కనిపిస్తున్న పిల్లలు ఎలా ఉన్నారు ఒకరు వీక్గా మరొకరు బలంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా సరి అయిన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలా బలహీనతగా ఉన్నాడు హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా యాక్టివ్గా బలంగా ఉన్నాడు కొందరు పిల్లలకు ఇళ్ళలో ఆహారం సరిగ్గా దొరకదు ఆహారం సరిగ్గా దొరకని వారు ఆరోగ్యంగా ఉండరు ఆరోగ్యం సరిగా లేనప్పుడు చదువులో చురుగ్గా ఉండలేరు కొందరు పిల్లలు
ఆహారం తీసుకోకుండానే పాఠశాలకు వస్తారు. అలాంటి పిల్లల కోసం ప్రతి పాఠశాలలో సరి అయిన పోషకాహారం అందించాలని మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరికీ మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. మధ్యాహ్న భోజనంలో ఒక్కో రోజు ఒక్కో రకమైన వంటకాలతో వారం రోజులు మధ్యాహ్న భోజనాన్ని పిల్లలందరికీ పెడుతున్నారు. సరి అయిన పోషకాలు కలిగిన ఆహారం తినడం వల్లనే మనకు శక్తి లభిస్తుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. మనం ప్రతిరోజు స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించాలి. వేలిగోళ్లను కత్తిరించుకోవాలి. పరిశుభ్రమైన ఆహారాన్ని తినాలి. ఆహారం పరిశుభ్రంగా ఉన్నా కూడా మనం అపరిశుభ్రమైన చేతులతో ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్యానికి గురవుతాం. తాజా ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆహారం తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వండిన ఆహార పదార్థాలపై మూతలు పెట్టుకోవాలి. వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడివేయకుండా వాటి కొరకు పెట్టిన చెత్త కుండీలలో వేయాలి. మల మూత్ర విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఉదయం రాత్రి రెండు పూటలు బ్రష్ వేయాలి. ఇంటిని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలా శుభ్రం చేసిన చెత్తను మున్సిపాలిటీ చెత్త కుండీలో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి వేయాలి. పిల్లలు ఈ బొమ్మలను చూడండి, ఎలా ఉన్నాయి? ఒకటి పరిశుభ్రమైన ఇల్లు, మరొకటి అపరిశుభ్రమైన ఇల్లు. ఇలా అపరిశుభ్రంగా ఉంచుకోవడం వలన మనకు అనేక రకాలైన వ్యాధులు వైరస్లు వస్తాయి. మనం అపరిశుభ్రంగా ఉండడం వలన అనారోగ్యానికి గురవుతాం. పిల్లలు ఈ కరోనా సమయంలో మనం మన పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. ఎక్కువగా విటమిన్స్ సి విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్యాన్నైనా వైరస్లనైనా ఎదుర్కోగలం. మనం ఇప్పుడు ఒక రైమ్ని నేర్చుకుందాం. I want to wash my hands. Good, good. Washing is good for you. Yeah, yeah, yeah. I like it too. Eat. It's time to eat your food. Yes, yes, yes. I want to eat my food. Good, good. Eating is good for you. Yeah, yeah, yeah. పిల్లలు నేను మీకు హోంవర్క్ ఇస్తాను, అది రాసి రేపటి తరగతి గదిలో చూపెట్టండి. మొదటిది, గత వారం రోజుల్లో పాఠశాల మధ్యాహ్న భోజనంలో ఏ రోజు ఏ ఏ ఆహార పదార్థాలు వడ్డించారు, అలాగే మీరు ఏ ఏ ఆహార పదార్థాలు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారో ఈ పట్టికలో రాయండి. రెండవది, పరిశుభ్రమైన ఇల్లుని అందంగా గీసి రంగులు వేయండి. మరొక కొత్త పాఠంతో రేపటి తరగతి గదిలో కలుద్దాం.